రమ్య రాఘవ. ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న మాటే మంత్రము సీరియల్లో ఐరేంద్రిగా అందరికీ సుపరిచితమే. నెగిటివ్ షేడున్న క్యారెక్టర్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న రమ్య గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. రమ్య పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. ఎంఎస్సి మ్యాథ్స్ కంప్లీట్ చేసింది. రమ్య పేరెంట్స్ ఇద్దరు జర్నలిస్టులుగా వర్క్ చేస్తున్నారు. రమ్యకి ఒక చెల్లి ఉంది, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తోంది. చిన్నప్పటి నుండి చాలా యాక్టివ్గా ఉంటూ స్కూల్లో జరిగే అన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం, షోస్ని హోస్ట్ చేయడంతో రమ్యకి యాంకరింగ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చిందట. ఒకవైపు చదువుకుంటూనే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు తన పేరెంట్స్ని ఒప్పించి మోడలింగ్ కెరియర్ని స్టార్ట్ చేసింది. 2006లో మిస్ హైదరాబాద్ షోలో రన్నర్అప్గా నిలిచింది. ఆ తర్వాత మా టీవీలో యాంకర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసిన రమ్య అక్కడి నుండి వరుస షోస్తో ఈవెంట్స్తో బిజీ యాంకర్గా మారిపోయింది. తన కెరియర్ మంచి పీక్స్లో ఉన్న టైంలో రాఘవతో రమ్యకి వివాహం జరిగింది. రాఘవ కూడా మా టీవీలో యాంకర్గా చేసేవారు. అక్కడే వీరిద్దరికీ పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. రమ్యకి ఇప్పుడు ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. పెళ్లి తర్వాత కెరియర్కి కాస్త బ్రేక్ ఇచ్చిన రమ్య ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవడంతో తిరిగి తన కెరియర్ని స్టార్ట్ చేసింది. ప్రస్తుతం మాటే మంత్రము సీరియల్ ద్వారా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. మనం ఈ వీడియోలో రమ్య ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని కూడా చూసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం గప్చుప్ మస్తీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.